నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం అపారావుపాలెం పెన్నా నది వద్ద ఈతకు వెళ్లి బాలాజీ వెంకటరమణయ్య అన్నం లోకేష్ అనే ముగ్గురు విద్యార్థులు గల్లంతయ్యారు. దీంతో ముగ్గురిలో ఇద్దరిని స్థానికులు కాపాడారు. అయితే లోకేష్ అనే విద్యార్థి మృతి చెందారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు లోకేష్ కోసం గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాన్ని బయటకు తీశారు. బాధితులు నెల్లూరుపాలెంకు చెందిన వాసిగా గుర్తించారు. లోకేష్ చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మృతి చెందిన యువకుడు కావలి పట్టణంలో ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చదువుతున్నాడు. ఆత్మకూరు నెల్లూరు పాలెం సార్, బీసీ కాలనీ ఫైర్ స్టేషన్ ఆపోజిట్. ఇంటి గంట బయలుదేరి గుడికి వెళ్ళాం సార్. ఫస్ట్ భోజనం చేసుకొని ఇక్కడికి వచ్చాం సార్. 1:20 ఉంటుంది. ఫస్ట్ స్టార్టింగ్ అవుతాం సార్. ఇక్కడ కొంచెం ఫోర్స్గా ఉందనేసరికి వెళ్ళిపోదాం అనేసరికి వీళ్ళు ఉండేసి యువతలకు వెళ్దామన్నారు. గుంతలు ఉంటాయని చెప్పాను. సరే వచ్చాము ముగ్గురు. అక్కడికి వెళ్ళాము, దిగి కూర్చొని ఉన్నాము. కొంచెం లోపలికి పోదామని కొంచెం దిగాం సార్. అక్కడ కొంచెం కింద ఇసుక లేదు, లాగేసింది. అబ్బాయి ఫస్ట్ వెళ్ళిపోయారు లోపలికి, నా చేపట్టుకున్నాడు. మేమిద్దరం వెళ్ళిపోయాము. ఇంకా ఇటు సైడ్ డౌన్గా ఉండేసరికి నేను కొట్టుకుంటూ బయటకు వచ్చాను. అబ్బాయి పిల్లర్ దగ్గరే ఉన్నాడు. మా కోసం మీ అబ్బాయి వచ్చాడు సార్.